Hey friends, welcome back to our channel, Sirisweethometeluguchannel. I am Shireesha. Andaru ela unnaru friends, andarki namaskaram. Ee roju mee Sirisweethome lo oka delicious sweet recipe mee andar kosam wait chestundi. Ade kalakand. Ee kalakand ni ela prepare chesukovali anedi ee roju manam chuseddam. Chusandi enta juicy ga undo. Manam sweet shop lo teeskune kalakand kante ye matram teespodu taste anedi. Deeni intlo unne chaala healthy ga hygienic ga ela prepare chesukovali anedi. Step by step చూసేద్దాం ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి ఫ్రెండ్స్ ముందైతే ఒక వెడల్పాటి బాండి తీసుకోండి మందంగా ఉన్నది ఒక చిన్న టీ గ్లాస్ వాటర్ వేసుకొని పాలు పోసుకోండి నేను ఒక ప్యాకెట్ మిల్క్ తీసుకున్నాను మనకి ఈ కలకంద్ రెసిపీ ప్రాసెస్ మొత్తం హై ఫ్లేమ్ మీదనే చేసుకోవాలి ఇక్కడ మంట తగ్గించకండి అట్లా కడ యూస్ చేయండి కలపడానికి దీని బాగా కలుపుతూ ఉండాలి మెయిన్ మనకి ఈ రెసిపీ అనేది బాగా రావడానికి మనం చేయాల్సింది ఒకటే బాగా పాలని కలుపుతూ ఉండాలి చుట్టూరా పేరుకున్న మీగడని అంతటిని ఈ అట్ల కడతం తీస్తూ మళ్ళీ పాలలో వేస్తూ కలుపుతూ ఉండండి పాలు సగం దగ్గర పడిన తర్వాత దీంట్లో ఒక 100 grams షుగర్ వేసుకోండి సారీ ఫ్రెండ్స్ ఆ క్లిప్ మిస్ అయింది చక్కెర ఎక్కువ పట్టదు నేనైతే ఒక 100 grams తీసుకున్నాను 100 grams చక్కెర యాడ్ చేసుకొని తర్వాత ఒక 5 minutes ఆగండి ఆగిన తర్వాత 1/2 teaspoon లెమన్ జ్యూస్ యాడ్ చేసుకోండి నిమ్మరసం ఇది కూడా మనకి ఎక్కువ పట్టదు నేను 1/2 teaspoon యాడ్ చేసుకున్నాను 1/2 teaspoon యాడ్ చేసుకొని బాగా కలుపుకోండి మనకి పాలు అనేవి చూడండి చాలా వరకు దగ్గర పడ్డాయి మనం నిమ్మరసం యాడ్ చేసుకోవడం వల్ల ఇలా పూసలు పూసలుగా వస్తుంది కలకండ అనేది ఇలా కలుపుతూనే ఉండండి అంచులకు పేరుకున్న మీగడ అంతటిని తీసి మళ్ళీ పాలల్లో వేస్తూ చూడండి నేను క్లిప్లో చూపిస్తున్నాను ఇలా ఈ మీగడని అంతటిని మళ్ళీ పాలల్లో వేస్తూ కలుపుతూ ఉండండి బాగా కలపాలి ఎక్కడ అడుగు పట్టనివ్వకండి చూడండి పాలు ఆల్మోస్ట్ మనకి రెసిపీ దగ్గర అయిపోవడానికి వచ్చింది ఇలా మనకి ఈ స్టేజ్లో రావాలి ఇంకాస్త దగ్గర పడిపోతే మనకి కలకండ అనేది ప్రిపేర్ అయిపోతుంది చూడండి ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మీరు స్టవ్ ఆఫ్ చేసుకోండి మీరు ఇంకాస్త దగ్గరికి పడనిస్తే మనకి కలకండ అనేది కాస్త హార్డ్గా వస్తుంది ఈ స్టేజ్లో ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకి కాస్త సాఫ్ట్గా ఉంటుంది కలకండ అనేది తర్వాత నేను ఒక ప్లేట్ తీసుకున్నాను ప్లేట్ తీసుకొని ప్లేట్కి నెయ్యి అప్లై చేసుకోండి నెయ్యి అప్లై చేసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న కలకండ అంతటిని ఈ ప్లేట్లో వేసుకొని మంచిగా సెట్ చేసుకోండి అంచులన్నింటినీ దగ్గరగా అనుకొని సెట్ చేసుకోండి దీని మీద నేను డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకున్నాను బాదం యూస్ చేశాను నేను ఇక్కడ మీ ఇష్టం మీరు మీకు ఎలా నచ్చితే అలా గార్నిష్ చేసుకోండి నేను ఓవర్ నైట్ అలాగే వదిలేసాను ఒక 5 hours వదిలేసినా సరిపోతుంది మనకి కలకంద అనేది సెట్ అయిపోతుంది చూడండి ఎంత ఎమ్మీగా కనిపిస్తుందో మన కలకంద్ దీన్ని ఒక 5 hours అలా వదిలేస్తే మనకి కలకంద అనేది సెట్ అయిపోతుంది తర్వాత దీన్ని మనం మనకు నచ్చినట్లుగా ఏ షేప్లో కావాలంటే అలా కట్ చేసుకోవచ్చు నేను ఓవర్ నైట్ అలాగే వదిలేసి మార్నింగ్ కట్ చేసుకున్నాను ఇలా కట్ చేసుకొని గార్నిష్ చేసుకోండి ఒక డిష్ అవుట్ చేసుకోండి చూడండి ఎంత ఎమ్మీగా కనిపిస్తున్నాయో చూడడానికే కాదు టేస్ట్ కూడా అంత ఎమ్మీగానే ఉంటుంది చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో కలకండ అనేది దీన్ని మనం ఇంట్లోనే చాలా హెల్తీగా హైజెనిక్గా ప్రిపేర్ చేసుకొని ఈ టేస్ట్ని ఆస్వాదించవచ్చు మీరు మీ ఇంట్లో వాళ్ళకి మీ పిల్లలకి హ్యాపీగా అండ్ హెల్తీగా చేసి పెట్టుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మా ఛానల్ పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని ట్యాప్ చేసినట్లయితే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది దాన్ని కూడా ట్యాప్ చేయండి అప్పుడు నేను చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ మొబైల్కి వస్తుంది మీకేమైనా డౌట్స్ ఉంటే నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి నా ఇన్స్టా ఐడి డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను మీరు ఈ రెసిపీ ట్రై చేస్తే అక్కడ ఒక పిక్ యాడ్ చేయండి ఐ ఫీల్ వెరీ హ్యాపీ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ బాయ్ టేక్ కేర్